మాట ఏమన్నాయంటే, వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం, ఇంట్లో ఆడపడుతులను తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతారంట. అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతారంట, బూతులు తిట్టడంట. చాలా గొప్పోడు. ఒకసారి చూడబోయే ఎక్కడ ఉన్నావు నువ్వు? చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తీసుకొని కళ్ళు రాల కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి ఎదవల్లారా? చూసింది ఒకసారి శాంపుల్ గా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూసుకోండి, మీరు ఎంత భయంకరంగా మాట్లాడారో శాసనసభలోకి. మీలా బూతులు తిట్టేవాడిని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఏమన్నావయ్యా నువ్వు? జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు సైకో లేదు పవన్ కళ్యాణ్. ఎప్పుడు లేచిపోతాడో తెలియదు. కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు? నా కొడకల్లారా. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక మానవుడివి, నువ్వు ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడివి, నువ్వు ప్రజలకు చెప్పేటంత గొప్పవాడిగా. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవయ్యా. మేము బూతులు తిడుతున్నాం అసెంబ్లీకి వెళ్ళి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండానే ఇన్ని బూతులు తిడుతున్నావే, అసెంబ్లీకి వెళ్ళకోకుండానే చెప్పులు పైకి తీస్తున్నావే. నిన్ను తిరిగి చంద్రబాబు కోసం అసెంబ్లీకి పంపిస్తే చెప్పులు తీస్తావా, లేకపోతే చంద్రబాబు చెప్పులు కొట్టుకుంటావా? చెప్పవయ్యా. ఓ పవన్ కళ్యాణ్ గారు, కొనిదిన పవన్ కళ్యాణ్ గారు, మీరా ఇవాళ మాకు ఉపన్యాసాలు చెప్పేది? మేము శాసనసభలో ఎప్పుడూ బూతులు తిట్టలేదు. బూతులు తిట్టామని భ్రమించి నారా చంద్రబాబు నాయుడు గారు బాబురు బాబురు అని ఏడ్చాడు. ఇవాళ నేను అన్నాడు, మన జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలి చాలా ప్రమాదకరమైన పరిస్థితి తగిలితే ఆయన మీద కూడా రాళ్ళు వేశారంట, దెబ్బ తగలమని. అది అసలైనటువంటి సిసలైనటువంటి దొంగనాటకం అండి. ఇక్కడ కౌంటర్ కోసం ఈనాడు రామోజీరావు సలహా, ఈనాడు రామోజీరావు సలహా ఒకటి, అదేవిధంగా రాధాకృష్ణ సలహాతో కేవలం రెండు రాళ్ళు వేసి మా మీద కూడా రాళ్ళు వేశారు, మా మీద కూడా రాళ్ళు వేశారని కౌంటర్ ప్లాన్ చేసుకునే దశకు మీరు వెళ్ళారు. మీరంతా కుట్రదారులయ్యా, దీనిలో ఏ విధమైన సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకొకటి, నా గురించి కూడా చాలా వ్యాఖ్యలు చేశాడు. పోలవరం ఎప్పుడు కడతారు అంటే అంట అబ్బని తీయని దెబ్బ అని పాట పాడతానంట, నేను డ్యాన్స్ చేస్తానంట. రెండో పాయింట్ ఏంటంటే, ఆ అంబటి రాంబాబుని చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న గమనించి సినిమాలో పంపితే ఒక పేరు వదిలిపోయేదంట. ఈ రైలు మాట్లాడతారు. అబ్బని తీయని దెబ్బ అనే పాట గురించి కూడా మనం చూడాలి. జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి చిత్రం మన చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన దానిలో ఒక పాట. ఏమయ్యా సినిమాల్లో పుట్టి సినిమాల్లో పెరిగారు? మీ అన్న నటించిన సినిమా పాటని అంత అవహేళనగా ఎందుకు మాట్లాడుతున్నావయ్యా సినిమాలో పుట్టినోడి నువ్వు? అది నేను పాడేనా? నేను పాడిన పాట ఏంటో తెలుసు కదా, నన్ను సినిమాల్లో పెట్టావు కదా, సినిమాల్లో పెట్టి శ్యాంబాబాని నన్ను తిట్టడానికి ప్రయత్నం చేసావు కదా, దానికి కౌంటర్గా నేను ఇస్తే ఆ కౌంటర్ తట్టుకోలేకపోతున్నామయ్యా పవన్ కళ్యాణ్. నాకు అర్థం కాదు, ఇంత అనుభవం ఉన్నవాడివి. ఆ కౌంటర్ తట్టుకోలేక పోలవరం అడిగితే అంటే అబ్బని తీయని దెబ్బని నేను డ్యాన్స్ చేస్తానంట. పైగా మా నాన్న మమ్మ కనుక్కుని సినిమాల్లో పంపిస్తే ఒక పేడ వదిలిపోయిందంట. నీ పేడ వదిలిపోయింది, నేను సినిమాల్లోకి వెళ్తే నేను ఎవడు గౌరవించేవాడు కాదు. నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు నాయన, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్. నీకు సినిమాలు కావాలి, రాజకీయాలు కావాలి,
దేనిలోనూ సరిగ్గా చేసే పరిస్థితి లేదు. ఒకసారి నువ్వు చూసుకో అర్థం, ఎంత షేప్ మారిపోయిందండి. ఇంక సినిమాలో నువ్వు పనికి వస్తావు అనుకున్నావా? పనికి రావు, దిగులుతో బాధపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాము, చంద్రబాబుని పైకి లేపలేకపోతున్నాము అని బాధపడుతున్నావు. పిఠాపురంలో గెలవలేమని బాధపడి సినిమాలకు కూడా పనికిరాని షేప్లో తయారవుతున్న నువ్వు నా గురించి మాట్లాడతావంటాయా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు మాట నేను మనవి చేస్తున్నా. నేను పుట్టింది రేపల్లెలో, నేను విద్యార్థి నాయకుడిని కనుక్కో రేపల్లె వెళ్ళి. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, లా కాలేజ్ మూడు చోట్ల కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచిన వాడిని నేను. 89లోనే రేపల్లెలో గెలిచినటువంటి రాజకీయ చరిత్ర నాది. రాజశేఖర రెడ్డిని నమ్ముకొని ముందుకు వెళ్ళిన వాణ్ణి, రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచిన వాణ్ణి, జెండాలు మార్చేవాణ్ణి కాదు, మోచేతి నీళ్లు తాగేవాణ్ణి కాదు, బానిసత్వం చేసేవాణ్ణి కాదు. ఎన్నికలకు నియోజకవర్గం మారుతావాన్ని దుంపలేక ఒకసారి నిలబడి మరో రెండుసార్లు నిలబడు, అక్కడ గెలవు ఇక్కడ గెలవు. చంద్రబాబు మోచేత నీళ్లు తాగుతావు, నువ్వు మా గురించి మాట్లాడతావు, అవహేళన గురించి మాట్లాడతావు, నీ అన్నను అవహేళన చేస్తావు, చంద్రబాబును అవహేళన చేస్తావు, కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి మీద నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయపడితే అది తెలుగు ప్రజల మీద గుండెల మీద రాయి పడ్డట్టే రాసుకో. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి గాయమైతే తెలుగు ప్రజలకు గాయమైనట్టే రాసుకో, చూసుకో. రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, నువ్వు, బీజేపీ, తెలుగుదేశం కలిసి కట్టకట్టుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వీరుడి చేతిలో మీకు రాజకీయ మరణం తప్పదు, రాసుకోమని మనం చేస్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో మీరు చూడండి, రిజల్ట్స్ లో చూడండి. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు, రిజల్ట్స్ రోజు మళ్ళా మాట్లాడతా నేను, రిజల్ట్స్ రోజు నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోబోతున్నావు, రాసుకో. నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు, గుర్తుపెట్టుకో. అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళ సినిమా జనం ఉన్నారు కదా అని చెప్పి రెచ్చిపోయి, నేను తెనాలిలో కూడా ఎక్కడో పూనకొన్నాడు, ఉమ్మా అంటున్నాడు. ఎందుకంటే పూనకం నాకు అర్థం కాదు. ఇలాంటి పూనకాలు పారేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత తెలుగు ప్రజలకు ఉంది. ఈ తెలుగు రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడినటువంటి అసలైన సిసలైన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని పేద ప్రజలు కాపాడుకుంటారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రల్ని ఛేదిస్తారు, మీరు రాళ్ళేస్తారు, ప్రజలు ఓట్లేస్తారు. లెక్క పెట్టుకోలేక బటన్ వివిఎం బటన్ నొక్కితే ఎన్ని ఓట్లు వస్తాయో చూడమని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుట్రలు మాని ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మరొక విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.